సో మనం ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గం రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు, చదువుకున్న పిల్లలందరూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. ఈ ఎలక్షన్లో ఈసారి ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలో వస్తే బాగుంటుంది అనేది మన యూత్ని అడిగి తెలుసుకుందాం. భయ్య నమస్తే, మీ పేరేం పేరు? నా పేరు వచ్చేసి అభిలాష్. అభిలాష్, ఏం చదువుతున్నారు భయ్య? నేను ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ కంప్లీట్ అయ్యా భయ్య, మీరు చదువుకున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆల్ పార్టీస్ వస్తున్నారు, అందరికీ మాకోటి అని మీరు ఏమనుకుంటున్నారు? మీరు చదువుకున్న ఒక స్టూడెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, కేసీఆర్ని చూశారు, ఇక్కడ మూటా గోపాల్ ఎమ్మెల్యే చేశారు, ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి, ఎట్లుంది రాష్ట్రంలో అభివృద్ధి, ఎట్లుంది మీకు ఏమనిపించింది? యా ఇప్పుడు నాకైతే మెయిన్ ఏంటంటే నేను వర్క్ చేస్తాను ఎంఎన్సీలో, దాని కాబట్టి నాకు మెయిన్ అయితే ట్రాఫిక్ ఇష్యూ ఏం లేకుండా ఈ ఫ్లైఓవర్ వాడ్ అయితే చాలా బెస్ట్ సొల్యూషన్ అయింది. తొందరగా వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి, రెక్లెస్ డివిజన్. దాంతోపాటు మాకు ఏదైనా బెటరే ఉంది టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎట్లా బెటర్ అంటే ఏం కనబడింది మీకు? అంటే ప్రతి ఏరియాలో డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. మాకు రోడ్స్ అనే కానీ, డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు వాటర్ కానీ, ఇప్పుడు ఏమంత ఎలక్ట్రిసిటీ ఏమంటారు నెగ్లిజెన్స్ కూడా లేదు. 24/7 కరెంట్ వస్తుంది, అంతా బాగుంది. ఎట్లా సార్? ఆబ్వియస్గా అప్పుడు ఆబ్వియస్గా కరెంట్ ప్రాబ్లం మనం డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే అర్ధగంట గంట నుంచి ఆయన వస్తున్నా చేస్తున్నా వస్తున్నా. ఇప్పుడైతే 24 అవర్స్ కరెంట్ ఉంటుంది, అన్ని ఉంటున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కరెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేసినామంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు, బాగా చేస్తున్నారు, ఎవర్ గ్రీన్ వాళ్ళే ఉండాలని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు టోటల్గా సొల్యూషన్ వచ్చింది కాబట్టి వాళ్ళే ఉంటే ఎవర్ గ్రీన్ బాగుంటుంది కాబట్టి. భయ్య మీరు ఎంఎన్సీ కంపెనీ అంటే సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా, ఎట్లుంది ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ, ఎట్లుంది కేటీఆర్ ఐటీ మినిస్టర్, ఎట్లున్నాయి డెవలప్మెంట్, ఎట్లుంది ఉద్యోగ అవకాశాలు, ఎట్లున్నాయి? ఒకప్పటికి ఇప్పటికి చాలా రిక్రూట్మెంట్ ఉంది, చాలా డెవలప్మెంట్. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రతి దాంట్లో ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి. అదే విప్రో కానీ, కాంగ్నిజన్ కానీ, హెచ్సిఎల్ కానీ, మీకు విప్రో డెలాయిట్ ఉంది, చాలా దాంట్లో ఉన్నాయి. ఏంటంటే గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ కాగానే ఇంటర్న్షిప్ లెక్క కానీ ప్రతి దాంట్లో హైర్ చేసుకుంటున్నారు. అదే మళ్ళీ ఇంకోటి ఏంది, ఇంటర్ తర్వాత కూడా రిక్రూట్మెంట్ ఉంది. దేనికి అలా ఏం లేదు, ఎంబీఏ టు డివిజన్ టు డివిజన్ ఉంది, దేనికైనా రిక్రూట్మెంట్ బాగుంది, డెవలప్మెంట్ కూడా బాగుంది, ఐటీ హబ్ కూడా బాగుంది. ఐటీ హబ్ ఐటీ అంటున్నారు కదా, గతంలో ఐటీ అంటే ఓన్లీ బెంగళూరే ఉండేది, ఇప్పుడు ఐటీ అంటే హైదరాబాద్ అంటున్నారు. అట్లా కనబడుతుందా సిటీ హైదరాబాద్లో ఐటీ కంపెనీ, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఐటీ కంపెనీ అంటే మీరు ఆబ్వియస్గా మీరు మల్కం చెరువు దాటిన తర్వాత ప్రతి ఒక్కటి ఐటీ ఇండస్ట్రీ. అక్కడ మీరు ట్రాఫిక్కే నెగ్లిజెన్సే చాలా ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ క్యాబ్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో మీరే అబ్జర్వ్ చేసుకోవాల్సిందే. ఎట్లా మొత్తం మీద ఒక ఐటీ ఎంప్లాయీగా నువ్వు చెప్పు, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అంత బాగా జరిగిందా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైతే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు మనకు రూల్ చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ కాబట్టి ఇంకా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడ్, ఎక్సలెంట్, ఇంకా దాన్ని హై లెవెల్ తీసుకోతే ఇంకా ఫ్యాబులస్ ఉంటుంది. మీరు లోకల్ ఉంటారు కదా, లోకల్ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాను. ఇప్పుడు మూటా గోపాల్ మీకు అందుబాటులో ఉంటాడా, మీ డెవలప్మెంట్ ఎట్లా కనబడింది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీకు అందుబాటులో ఉంటాడా, ఇప్పుడు ఫోన్ చేసి వస్తాడా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు? ఆబ్వియస్గా చేస్తాడు. వాళ్ళ సన్నే చూసుకుంటాడు ఏమన్నా, జైసింహ అని ఏమన్నా ఎమర్జెన్సీ ఇలా ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ఇష్యూ ఉందంటే ఏదైనా ఇమీడియట్గా సాల్వ్ చేసేస్తాడు. ఓకే, ఏంటంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఇమీడియట్గా మన లాంటి కంప్లైంట్స్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్లో మనకు కూడా ఇవ్వాలని అంటే వాళ్ళకి క్లియర్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఎట్లా అంటే లైన్ వైజ్ చేసుకుంటారు వస్తారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఎమర్జెన్సీ ఉంటే మనకి ఇస్తారు, కరెంట్ ఇష్యూ వచ్చింది, సపోజ్ ఏదైనా అయింది అనుకో ఇన్సిడెంట్, ఇమీడియట్గా వస్తారు. నెంబర్ వాళ్ళు ఎలా ఉండే స్లాట్ల ప్రకారం వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఓకే, మొత్తం మీద ఫైనల్గా ఈసారి నీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? ఆబ్వియస్గా టీఆర్ఎస్కి, ముట్టా గోపాల్ గారికి. ముట్టా గోపాల్ జైసింగ్. రైట్ రైట్ భయ్య నమస్తే, మీ పేరు ఏం పేరు? బ్రదర్ ప్రవీణ్ గారు. మీరు ఏం చేస్తుంటారు? విజయ డయాగ్నోస్టిక్లో జాబ్ చేస్తారు. జాబ్ చేస్తారు, ఎట్లుంది భయ్య మీ జాబ్? బాగుందా? బాగుందా కదా. సో బ్రదర్ మీరు ముషీరాబాద్, ఎట్లుంది భయ్య మరి ఎలక్షన్స్ అని అన్ని పార్టీలు వస్తున్నాయి కదా, మీకు కూడా తెలుసు, ఒక యూత్ అంటే చదువుకున్నారు, ఉద్యోగం చేస్తున్నావు, ఒక నిర్ణయం కరెక్ట్ తీసుకునే ఒక స్వేచ్ఛ మీకు ఉంటుంది, అంటే ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఈసారి? ఈసారి అయితే మేము టీఆర్ఎస్కి వేసాం, టీఆర్ఎస్ గెలిపిద్దాం అనుకుంటున్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే మాకైతే చాలా బాగనిపిస్తున్నది. ఇక మా కేటీఆర్ గారు అయితే చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు అయితే ఈ తెలంగాణలో ఎందుకు పుట్టలేము అని అట్లా అనుకుంటున్నారు. మాకైతే అవును, మా ఫ్రెండ్ కూడా ఒక అతను ఉన్నాడు, ఆంధ్రాలో ఉంటాడు, మా జగన్ ఇక్కడ చెయ్యారు అలా చెయ్యారు, ఇక్కడ కేటీఆర్ సార్ మా దగ్గర ఎందుకు పుట్టలేరు అట్లా అనుకుంటారు. అట్లా మాకు మంచిగా అనిపిస్తుంది కేటీఆర్ సార్ మా దగ్గర ఉండడం, మాకు ఈ తెలంగాణ వచ్చి నుంచి డెవలప్మెంట్ చాలా బాగుందని అనిపిస్తుంది అనుకుంటారు. మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఒక అతను ఉంటాడు, మా ఆంధ్ర సైడ్ అయితే ఏం చేయరా, ఈ తెలంగాణ సైడ్ మొత్తం మంచిగా డెవలప్మెంట్ అయితే అవుతుంది, మన దగ్గర కూడా అవుతుంది అని. ఇక మేమైతే తెలంగాణకే సపోర్ట్ చేస్తాం. ఎట్లా మీకు తెలంగాణ సపోర్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఏం నచ్చింది మీకు ఇక్కడ, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఏం నచ్చింది మీకు? అన్నీ వస్తున్నాయి, మన కేసీఆర్ గారు అన్నీ ఇస్తారు, కేటీఆర్ కిట్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటే కళ్యాణ లక్ష్మి అన్నీ
స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మాత్రం అన్నీ వస్తున్నాయి కదా, పెన్షన్ ఇప్పుడు మళ్ళీ గెలిస్తే 5,000 ఇస్తా అంటున్నారు, ఎవరు ఇస్తారండి ఖాళీగా ఉన్నప్పుడు? అంతకుముందు గవర్నమెంట్ ఇస్తుండే ఏమో, కానీ వస్తాయో రావో తెలియదు. ఈ గవర్నమెంట్ అయితే వచ్చినా రాకపోయినా అయితే మాకు పెన్షన్ అయితే వస్తుందా ఇంట్లో అలా ఎట్లా? మరి వేరే గవర్నమెంట్ వాళ్ళు అంటే వేరే పార్టీ వాళ్ళు కూడా అంటే మేము కూడా పథకాలు ఇస్తాము, 6 గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ మా సెంట్రల్ ఉంది అంటుంది, ఎట్లా దాన్ని మీరు చూజ్ చేసుకోలేదా? చూజ్ చేసుకోలేదు, వాళ్ళంటే ఇస్తారో అయ్యారో తెలియదు అని కదా. మళ్ళీ ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చిందో మళ్ళీ చేంజ్ అయిపోతుందా అండి, వాడు వీడు అని చేంజ్ అయిపోతుందా అలా అని. ఓకే, మీకు ఇష్టం లేదు? ఇష్టం లేదు మాకు. టీఆర్ఎస్కి వస్తాం మేము, పక్కా టీఆర్ఎస్కి. మీ పేరు ఏం పేరు భయ్య? నా పేరు గణేష్. గణేష్ ఏం చేస్తుంటారు భయ్య? ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ చదువుతున్నారు, మీకు ఓటకు ఉందా భయ్య? అవును. ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా మంచి పార్టీ చేయాలని చెప్పి ఈ డే ఇయర్ వచ్చేసరికి వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే నేను టీఆర్ఎస్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకు మీకు ఫస్ట్ టైం ఓటకు వచ్చింది, మీ ఫీలింగ్ ఏంది? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, ఎట్లా ఉంటారు, మీ ఫీలింగ్ చెప్పు ఒకసారి. అంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలి కదా, అట్లా అని చెప్పి ఇప్పుడు మన కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పిల్లలకి కిట్స్ ఇవ్వడం కానీ, రేషన్ షాప్లో 1 కేజీ బియ్యం ఇవ్వడం కానీ, పింఛన్ అలాంటివి ఇవ్వడం కానీ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ అవుట్ సైడ్ 5 రూపీస్ ఫుడ్ అలాంటివి చాలా పెట్టింది కదా, బాగుంది. బాగా నచ్చింది ఏంటి ఈ ప్రభుత్వంలో వర్క్ పథకం? ఏది బాగా నచ్చింది? ఏది నచ్చిందా అంటే ఇప్పుడు బాగా పూర్ పీపుల్కి కానీ రైతులకు కానీ కొంచెం బెటర్ ఉంది. ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు, రైతు బంధు అలాంటివి వచ్చాయి కాబట్టి కొంచెం బెటర్ ఉంది. సరే భయ్య, మీరు ఫస్ట్ టైం ఓటుకు వచ్చింది కదా, మీ ఫస్ట్ టైం అనేది లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకుపోయే ఓటు. ఈ ఫస్ట్ టైం ఓటు జాగ్రత్తగా ఓటు వేయాలి కాబట్టి నువ్వు నీ మనసులో ఏముంది, నీకు ఎవరికి బాగుంటారు, ఈ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీకు ఏమనిపిస్తుంది, ఎవరికి వేస్తావు? నేనైతే ప్రజెంట్ అయితే మా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముట్టగోపాల్ సార్ ఉన్నారు, ఆయన గెలుస్తాం, ఆయన గెలవాలనుకుంటున్నాం. దాని తర్వాత కూడా ఇంకా బాగా చేస్తే ఆయన నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి, అది కూడా మాకు సంతోషమే. ఎంపీ కానీ అలా ఇలానా పొజిషన్ వస్తే ఇంకా బాగుంటుంది అని. చదువుకున్న యూత్ కదా, ఎట్లా ఉంది ప్రభుత్వ పనితీరు, కేసీఆర్ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు మాకు ఇక్కడ ఎమ్మెల్యే చూసుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డ్రైనేజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా మేము వెళ్ళి చెప్పినా కాల్ చేసి చెప్పినా ఆయనతోనే వచ్చి దగ్గర ఉండి చెప్పించేసి వెళ్ళిపోతాడు. బాగుంది, బాగుంది. ఇదే ప్రభుత్వం కావాలి, ఇదే కావాలి. ఫస్ట్ ఓటు కేసీఆర్ గారికి.